hello, welcome to Paru Ravi Vlogs. So today meeku Sai Baba video chupistunnandi. Ante idi kanipistundi chudandi, idi entrance annamata. So me abhi entry over there. So actually dinni second Shiridi antarandi. Shiridi lo manaku main Sai Baba swayambhu akkada undi. So ikkada vachi ante same alage untundi Mumbai lo. Shiridi Sai Baba etla akkada matlab aa statue ela untundi so alage untundi. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నది ఇది మెయిన్ డోర్ అన్నమాట సో అది కోవిడ్ కి వజసే డోర్ బంద్ కియాయే మతలబ్ మెయిన్ డోర్ సే పోకుండా ఎంట్రీ లేకుండా నెక్స్ట్ ఇంకో డోర్ అన్నమాట సో అట్లా మనం ఎంట్రీ అవ్వచ్చు సో మీకు చూపిస్తున్నాను రండి సో ఫాలో అవ్వండి ఇది వచ్చి దుని అండి మనము అంటే అగ్ని ఎప్పుడు వెలుగుతూ ఉంటుంది సిరిడిలో ఎట్లా మీరు అక్కడ చూస్తుంటారు అక్కడ ఎట్లా దుని చాలులో ఉంటుందో సో ఇక్కడ కానీ సేమ్ టు సేమ్ అలాగే ఉంటుంది సో చూడండి ఎంత బాగుంది అసలు ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది ఆ విభూది అంటారు కదా సో అది మనం పెట్టుకుంటే కూడా చాలా మంచిది అన్నమాట సో సూపర్ గా ఉంటుంది ఈ వీడియో మీకు ఫాలో చేస్తూ ఉండండి స్కిప్ చేయొద్దండి అక్కడ బీచ్ ని సో నెక్స్ట్ ఇప్పుడు మనం బంద్ చేసి అంటే ఇప్పుడు మనకి ఇప్పుడు కోవిడ్ కాబట్టి అంత క్రౌడ్ లేదు అన్నమాట సో చూస్తున్నారు కదా అయితే గురువారం కొతే బాప్రే ఫుల్ గా ఉంటారు ఎగ్దం ఇది వచ్చి ఆ లైటింగ్స్ అన్నమాట అంటే గురువారం కా టైం ఐసే స్పెషల్ డే కో లైట్స్ పూరా చాలు కర్తే ఇదర్ సో చూడండి ఇక్కడ అంటే నో మాస్క్ నో ఎంట్రీ అని ఇక్కడ గాని రాసిపెట్టారు మాస్క్ లేకుండా ఎంట్రీ లేదు మనకు సో చూడండి సో యాక్చువల్లీ షిరిడి మనకు సెకండ్ షిరిడి అంటారండి ముంబైలో ఇక్కడ చాలా పెద్దదండి మందిర్ గాని సూపర్ గా ఉంటుంది అసలు అంటే ఫస్ట్ సానిటైజ్ చేసుకొని ఎంట్రీ అవుతున్నాము సో నెక్స్ట్ డోర్ అని చెప్పాను కదా సో అటు నుండి మనము ఎంట్రీ అవుతాం అన్నమాట సో మనకు ఇక్కడ అంటే క్రౌడ్ ఫుల్ గా ఉంటుంది ఆర్తి అన్నమాట మధ్యాహ్నం ఆర్తి ఒకటి ఉంటుంది నెక్స్ట్ ఈవినింగ్ ఆర్తి ఒకటి ఉంటుంది నైట్ ఆర్తి గాని ఉంటుంది మార్నింగ్ ఆర్తి చాలా అక్కడ అక్కడ ఎట్లా ప్రొసీజర్ గా చేస్తారో షిరిడిలో సో అలాగే చేస్తారు చూడండి స్టాచ్యూ సాయిబాబా ఎంత బాగుంది చూడండి సేమ్ టు సేమ్ ఆ వర్క్ కానీ బ్యాక్ సైడ్ వర్క్ కానీ అది అంత ఇది యాక్చువల్లీ అక్కడ ఫరక్ ఏర అంటే మీకు షిరిడికి ఇక్కడ అక్కడ గోల్డ్ లో చేస్తున్నారు పూరా బ్యాక్ ఇదంతా డెకరేషన్ అంతా ఇక్కడ సిల్వర్ లో చేశారు అంతే ఫరక్ బాకీ సబ్ సేమ్ టు సేమ్ దేఖో అంటే నేను బడ్జితో మాట్లాడుతున్నా అన్నమాట అంటే కోవిడ్ కాబట్టి ఎవరు అలర్ట్ చేయలేదు అంటే నేను రెగ్యులర్ గా పోతుంటాను కాబట్టి సో నేను అక్కడ మెంబర్ కాబట్టి సో నాకు ఇట్లా వీడియో మా వ్యూస్ కి సాయిబాబాని చూపించాలని చెప్తే నేను సో వాళ్ళు ఓకే చెప్పారు సో నన్ను మాత్రమే లోపల అలర్ట్ చేశారు అన్నమాట సో చూడండి అయితే గురువారకు బాప్రే క్రౌడ్ ఫుల్ క్రౌడ్ ఉంటుంది అసలు దర్శనంకి చాలా లేట్ అవుతుంది టూ అవర్స్ అలా పడుతుందన్నమాట సో ఇప్పుడు నేను ఫటాఫట్ అందరు వెళ్తున్నాను చూడండి సో నాకు చూడండి ఇట్లా చూపిస్తున్న ఫోటో ఈ విధంగా ఆర్తి టైం అప్పుడు ఇంత క్రౌడ్ ఉంటుంది అన్నమాట సో సేమ్ అలాగే ఉంటుంది ఆ ఫోటో మీకు యాడ్ చేశాను చూడండి చాలా ఫీస్ అవుట్ గా ఉంటుంది నాకైతే ఇక్కడ చాలా ఇష్టం ఎవ్రీ గురువారం నేను కంపల్సరీ మందిర్కు వెళ్తానన్నమాట సో మనకు యాక్చువల్లీ మీకు ఇంకొక ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వాలండి అంటే యాక్చువల్లీ షిరిడి సాయిబాబా 1858 లో ఆయన షిరిడికి వచ్చారని చెప్తారన్నమాట సో 1886 అప్పుడు ఆయన అంటే అన్ని రోజులు అక్కడ ఉండి 72 అవర్స్ ఆయన సమాధిలోకి వెళ్ళారని ఒక చెప్తారనమాట చరిత్రలో 72 అవర్స్ ఆయన సమాధిలోనే లోపలే ఉండి మళ్ళీ తిరిగి వచ్చారనమాట అది చెప్తారు కదా సబ్కా మాలిక్ ఏక్ హే అని అంటారు కదా సో అదనమాట యాక్చువల్లీ బట్ నే 1918లో అక్టోబర్ 17 మధ్యాహ్నం 2:30కి ఆయన అంటే విజయదశమి రోజు ఆయన సమాధి అయ్యారనమాట సో చూస్తున్నారు కదా నాకు ఇక్కడ అంటే పీస్ ఆఫ్ గా ఉంటుంది నేను చాలా ఇక్కడ మెడిటేషన్ లా కూడా కొంచెంసేపు నేను చూస్తాను చేస్తూ ఉంటాను సో నాకు చాలా మనసు శాంతిగా ఉంటుంది సో మీకు ఇవన్నీ మీతో షేర్ చేసుకొని వీడియో చేస్తున్నాను సో చెప్పాను కదండి 1918 అక్టోబర్ 17 మధ్యాహ్నం 2:30కు విజయదశమి రోజు ఆయన సమాధి అయినారనమాట ఇది ఆయన ప్రసాదమే
మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను చూడండి. అంటే ఇక్కడ సాయిబాబా ఇది ఉంది కదా, ఆయన ఇక్కడ ఆయన చేశారు కదా స్టాచ్యూ అక్కడ షిరిడిలో ఎలా చేశారు, ఆయన ఇక్కడ కానీ చేశారని ఒక టాక్ చెప్తారు, చాలా పురాణ వాళ్ళు చెప్తూ ఉంటారు అనమాట. సో ఇది వచ్చి ఆయన పవలింపు అంటే నిద్రపోయే టైం అనమాట, ఇక్కడ ఆయన నిద్రపోయిస్తారు. అట్లా ఫోటో ఎలా పెట్టినా చూడండి, అట్లా ఈ రూమ్ క్లోజ్ అవుతుంది. ఈ రూమ్లో అసలు ఎంత బాగుంటుందంటే ఆ సువాసన కానీ పరిమళిస్తున్నట్టు, సో బోత్ అచ్చా లక్తే దేఖ్నేకో మేరకోతో ఇట్నా అచ్చా లక్తే ఐసీ దేఖ్తే రైతేనే బోత్ దేత్ అలా. సో లోపల అలౌ చేయరు మనం ఎవరిని, సో అది ఎప్పుడు లాక్లోనే ఉంటుంది. బట్ అతను అతను కాచ్ లాగా పెట్టారు కదా ఫ్రేమ్, మనం చూస్తూ ఉండొచ్చు అనమాట. సో బరాబర్ 9:30కి క్లోజ్ చేస్తారు, ఆయనకి నిద్ర సమయం చెప్తారు. సో ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు నెక్స్ట్ ఇంకో జాగా చూపిస్తున్నాను. ఇప్పుడు నేను స్టెప్స్ దిగుతున్నాను కదా, సో చూడండి ఇక్కడ యాక్చువల్లీ లోపల కొంచెం దిగినట్టుగా ఉంటుంది చూడండి, ఇప్పుడు అంటే లోపలగా. సో ఇక్కడ వచ్చి బడా ఒక ట్రీ ఉన్నిందండి ఫస్ట్. సో ఆ ట్రీ కింద సాయిబాబాని మతలబ్ స్థాపన చేయించాలని వాళ్ళు ఆల్రెడీ ప్లాన్ చేస్తున్నారంట. సో ఇది కనిపిస్తుంది కదా మీకు, ఇది ఒక నాగదేవత విగ్రహం ఇది. సో ముంబైలో ఇక్కడ అంటే నాగపంచమి రోజు ఇక్కడ చాలా క్రౌడ్ ఉంటుంది అనమాట, సో బాగా పూజ చేస్తారు నాగపంచమి కది ఇదే. సో నెక్స్ట్ వచ్చి ఇక్కడ అంటే పూర చూస్తారు మార్బల్తోనే చేశారండి ఈ పూర. ఇక్కడ ఇది వచ్చి అంటే వాళ్ళు అక్కడ ట్రీ దగ్గర ఆ ట్రీని తెగేటప్పుడు అక్కడ ఒక రాయి లాగా కనిపించింది, అది చాలా కొంచెం పవర్ ఉనింది అనేది చెప్తారు ఇక్కడ ముంబై మహారాష్ట్రలో మరాఠీ వాళ్ళు చెప్తారనమాట. సో ఫస్ట్ మనం బాబాని దర్శనం అయిన వెంటనే సో అందరూ ఇక్కడ కూడా వచ్చి దర్శించుకుంటారు. సో నాగదేవత ఇక్కడ ట్రీ ఫస్ట్ ఉంది కాబట్టి వేప ట్రీ ఉందని చెప్తారు నిమ్కా జార్. సో ఇది వచ్చి అక్కడ శివలింగం ఎదురుగా నంది ఉన్నారు కదా, సో అక్కడ మనం ప్రే చేసుకుంటున్నాము. సో ఇప్పుడు అంటే కోవిడ్ కాబట్టి అన్నీ బంద్ ఉందన్నమాట. సో ఇది వచ్చి ఇంకొక మంది లోపలనే ఇంకొక మందిరం దుర్గాదేవి మాత, వారు శివలింగానికి ఇక్కడ వాళ్ళు అభిషేకిస్తున్నారు. చూడండి మందిరం సూపర్గా ఉంది లోపలంతా. ఇటు ఫస్ట్ వచ్చి దుర్గామాత ఉంటుంది, నెక్స్ట్ శివలింగం ఉంది, ఆ తర్వాత గణపతి. ఇక్కడికి వచ్చేస్తున్నారు కదా శివలింగానికి అభిషేకం చేస్తున్నారు, అంటే వాళ్ళు పే చేసి వాళ్ళు అభిషేకించుకుంటున్నారన్నమాట. సో గణపతియే ఇదర్ గణపతి కానీ సంకష్టి వస్తుంది కదా, సో ఇక్కడ సంకష్టి టైం కూడా షిరిడిలో ఎట్లా ఫుల్ క్రౌడ్ ఉంటుందో అలా ఇక్కడ కానీ సాయిబాబా మందిరం ప్లస్ అన్నీ ఇక్కడ దేవుళ్ళు ఉన్నాయి కాబట్టి సో చాలా సూపర్గా ఉంటుంది మందిరికి వచ్చామంటే. ఇది వచ్చి హనుమాన్ అండి కనిపిస్తుంది, ఇది కాలభైరవ చెప్తారు శనిక. సో శనివారం సాటర్డే వస్తుంది కదా, సో సాటర్డే కట్ టైం అవి ఇద్దరు బహుత్ క్రౌడ్ అయితే ముంబై వాళ్ళ బహుత్ ఈ సబ్ ఫాలో కర్తాయి. సౌత్ మన సౌత్ కల్చర్ ఎలాగుంటుందో ఆల్మోస్ట్ వీళ్ళు మహారాష్ట్రానికి అవి కల్చర్ అలాగే ఉంటుంది అనమాట, సేమ్ టు సేమ్. సో అందువల్ల నాకు అంత డిఫరెంట్ తెలియదు అనమాట. సో షిరిడిలో యాక్చువల్లీ మనకు మీకు ఇంకొక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాండి, షిరిడిలో స్టాచ్యూ స్థాపన చేశారు కదా, అంటే అది యాక్చువల్లీ 1954లో అక్టోబర్ 7 విజయదశమి రోజు అక్కడ విగ్రహం స్థాపన చేశారు. చూడండి ఈ విగ్రహం మీకు కనిపిస్తుంది కదా ఇక్కడ మూర్తి, సో సేమ్ టు సేమ్ షిరిడిలో ఉన్నట్టే చూడండి ఇక్కడ, అది ఇది వచ్చి మన ఇక్కడ ముంబైలో ఉండేది. సో షిరిడిలో ఈ మనకు విగ్రహం కనిపిస్తుంది కదా, షిరిడి స్థాపన చేసింది వచ్చి ముంబై వాళ్ళు చేశారండి, అంటే ముంబైకి చెందిన బాలాజీ వసంత తాళి అని శిల్పకారుడు అనమాట అతను. సో అతనే ఈ విగ్రహాన్ని స్థాపించాడు, ఇక్కడ కనిపిస్తుంది షిరిడి, ఇది వచ్చి షిరిడిలో ఉండే విగ్రహం. సో ఆయన ఇక్కడ ముంబైలో కూడా చేసినారని చెప్తారు, ఎందుకంటే ఆయన ముంబై వాళ్ళ కాబట్టి. సో ఆయన పేరు వచ్చి బాలాజీ వసంత తాళి శిల్పికారుడు అనమాట, ఆయన స్థాపించాడు. సో చాలా బాగుంటుందండి, అసలు ఎంత బాగుంటుందంటే ముంబైలో మనం చూస్తుంటే చాలా ప్లేసెస్ ఉన్నాయి, స్వయంభూ ప్లేసెస్ కూడా చాలా ఉన్నాయి, అంటే మహారాష్ట్రలో చాలా వరకు స్వయంభూ ఉన్నాయి. సో మీరందరూ నా ఛానల్ని బాగా సపోర్ట్ చేస్తే మీకు ఇంకా చాలా వరకు మీకు వీడియోస్ పెడుతూ ఉంటాను నేను. నెక్స్ట్ వచ్చి ఈ విగ్రహం కూడా మనకు అంటే ఆ గోల్డ్ వెనకాల సింహాసనం ఉంది కదా షిరిడిలో విగ్రహం, గోల్డ్ విగ్రహం దగ్గర కనిపిస్తుంది చూడండి. ఈ గోల్డ్ విగ్రహం వచ్చి మన హైదరాబాద్కి చెందిన ఆదినారాయణ రెడ్డి అనే వ్యక్తి గోల్డ్ సింహాసనం చేయించాడనమాట అతను.
2007 డిసెంబర్ 23rd అంటే గురు పౌర్ణిమ కదిం అప్పుడు గోల్డ్ గోపురంగాన్ని వాళ్ళు స్థాపించారనమాట షిరిడీనే. సో ఇక్కడ మనకు దర్శనం అయిన తర్వాత ఇక్కడ రిలాక్స్నెస్ కెళ్ళి అంటే కూర్చొని త్వరగా రిలాక్స్ చేసుకొని అట్లా ప్లేస్ అనమాట ఇక్కడ. సో కనిపిస్తుంది చూడండి. సో ఇంకా ముంబైలో అంటే మహారాష్ట్రకి చెందిన చాలా ఉన్నాయండి ఇక్కడ ప్లేసెస్. నేను మీకు ఒకటొకటి కంపల్సరీ వీడియో డెఫినెట్గా చేస్తాను. సో నాకు మందిరికి పోవాలంటే చాలా ఇష్టం. స్పెషలీ చెప్పాలంటే నాకు మెయిన్గానే చాలా రిలాక్స్గా ఉంటుంది. సో డెఫినెట్గా మీకు అందరికి పెడతాను ఇంకా వీడియోస్ చాలా. సో ఇప్పుడు మనం ఎగ్జిట్ అయ్యే టైం వచ్చింది. ఇప్పుడు మనం బయట వెళ్ళిపోతున్నాము. సో యస్, ఈ వీడియో కానీ మీకు కానీ లైక్ చేశారంటే సో లైక్ షేర్ సబ్స్క్రైబ్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.